చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిపట్నంలో పురపాలక సంఘంలో ఆదివారం గవర్నమెంట్ నేషనల్ కమిషనర్ సఫాయి మెంబర్ జగదీష్ హరిమణి పురపాలక సంఘంలోని టేప్ రవాణి శానిటరీ వర్కర్ల సమావేశంపై ఏర్పాటు చేసి వారి సమస్యలను అడగగా పురపాలక సంఘం శానిటరీ వర్కర్ల తమ సమస్యలను కమిషనర్ ముందు చెప్పడం జరిగింది. శానిటరీ వర్కర్ల కాంట్రాక్టుదారుడు చలమారెడ్డి విచారించి ఇక్కడ శానిటరీ వర్కర్లకు ఇన్సూరెన్స్ కట్టాలని, దీనివల్ల శానిటరీ పనిచేసేటప్పుడు ప్రమాదం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా ఉపయోగపడుతుందని, అదేవిధంగా శానిటరీ వర్కర్ల స్వంత ఇళ్ళు లేని వారు వెంటనే ప్రధానమంత్రి గృహ యోజన పథకం ద్వారా పురపాలక సంఘంలో అప్లికేషన్లు పెట్టుకుంటే వారికి సొంత ఇళ్లను మంజూరు చేస్తారని, కాబట్టి ప్రతి ఒక్క శానిటరీ వర్కర్ల పురపాలక సంఘంలో అప్లికేషన్ పెట్టి సొంత ఇళ్ళు తీసుకోవాలని, అదేవిధంగా మీ పిల్లలకు ఉన్నత విద్యార్థులకు ఈ కమిషన్ ద్వారా లోన్లు ఉన్నాయని వాటిని మీరు ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తు మెరుగుపరుచుకోవాలని, మీ వృత్తి చేస్తే మీ పిల్లలు మాత్రం డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఉన్నత పదవులకు చేపట్టాలని, మిమ్మల్ని ఈ పురపాలక సంఘంలో ఏ అధికారి అయినా ఇబ్బంది పెడితే గవర్నమెంట్ నేషనల్ కమిషన్ సఫాయి తెలియజేస్తే వెంటనే వారిపై కఠినంగా శిక్షిస్తామని, దానికోసమే ప్రధాని మోదీ ఈ ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేసిందని, దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ర్యాంకింగ్స్లో లక్షలోపు జనాభా ఉండే మున్సిపాలిటీల్లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు, సౌత్ జోన్ అంటే 5 రాష్ట్రాల్లో ఉన్న 1113 మున్సిపాలిటీల్లో 22వ ర్యాంకు సొంతం చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా మా సిబ్బంది చేసిన కృషికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే ఫలితం. ఇదే విధమైన కృషి, ఇదే విధమైన మన శ్రీకాళహస్తి ప్రజల సహకారం కానీ, మన గౌరవ కౌన్సిల్ సభ్యుల యొక్క సహకారం కానీ కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే మంచి ఫలితాన్ని తీసుకొచ్చేదానికి మా సిబ్బంది ద్వారా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. దీనికి అంతటికి కూడా మా వెన్నంటి ఉండి ముందుకు నడిపించిన మా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.